పాఠశాలల్లో అమలయ్యే మధ్యాహ్న భోజన పథక వర్కర్లకు గత కొన్ని నెలలుగా బిల్లులు చెల్లించలేదంటూ కనిగిరి ఎంఈఓ కార్యాలయం ఎదుట సోమవారం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పివి శాసయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పివి శాసయ్య మాట్లాడుతూ కరోనా కాలానికి గత మార్చి నుండి ఫిబ్రవరి వరకు నెలకు 12 నెలల కాలానికి గాను 3000 రూపాయల వంతున పూర్తి జీతాలను చెల్లించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. తక్షణం మధ్యాహ్న భోజన పథకం వర్కర్లకు వేతన బకాయిలు బిల్లులను వెంటనే చెల్లించాలని, లాక్డౌన్ కాలంలో 12 నెలలకు పూర్తి వేతనం చెల్లించాలని ఆయన కోరారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరుతో సర్కుల 172 అమలుకు రాష్ట్రాలను ఆదేశించిందన్నారు. ఇందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, దీని ద్వారా గిరిజన వెనుకబడిన ప్రాంతాల్లో అనేక ప్రాథమిక పాఠశాలలు మూతపడనున్నాయన్నారు. 3, 4, 5 తరగతుల పిల్లలను 5 నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న హై స్కూల్కు తరలించాలనే నిర్ణయం సరైంది కాదన్నారు. పేదల బిడ్డల చదువులకు దూరం అవుతారన్నారు. ఇది విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకమని మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు డబ్బుతో నాడు నేడు పేరుతో అభివృద్ధి చేసిన పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉందన్నారు. తిరిగి ప్రైవేట్ హై స్కూళ్లకు పిల్లలు తరలి వెళ్లే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 172 సర్కులర్ ద్వారా కనిగిరి నియోజకవర్గంలో గానుగుపెంట, పట్టాభిరామపురం, బడుగులేరు 3వ తరగతి పిల్లలు 8 కిలోమీటర్ల దూరం ఉన్న దిర్శ మంచి హై స్కూల్కు వెళ్లడం సాధ్యమవుతుందా అని ఆయన ప్రశ్నించారు. అలాగే కొత్తపాలెం, గుడిపాడు 3వ తరగతి విద్యార్థులు తాళ్ళూరు హై స్కూల్కు వెళ్లడం జరిగే పనేనా అని ఆయన అన్నారు. గొల్లపల్లి, కలగట్ల 3వ తరగతి విద్యార్థులు కనిగిరి హై స్కూల్కు రావడం సాధ్యమేనా అని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన వర్కర్లు మరియమ్మ, లక్షమ్మ, రాఘవమ్మ, రత్తమ్మ, కృష్ణమ్మ, మరియమ్మ, అంజమ్మ, ఎలిసమ్మ, విజయమ్మ, సునీత, కొండమ్మ, రవణమ్మతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లు, సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక ఎంఈఓ కార్యాలయంలో అందజేశారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.